పెద్ద మనిషి ఏడు పెద్ద మనిషి ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా తరిమి కొట్టడానికి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఇతర దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆకలికి అలవటించే మనిషి ఉండకూడదనే మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం అలాగే నిత్యావసర సరుకుల కార్యక్రమం పంచ కార్యక్రమాలు కూడా మేము మా కార్పొరేటర్స్ మా సీనియర్ నాయకులు అంతా కూడా తీసుకున్నాం. ఇది నిరవధికంగా కొనసాగిస్తాం. మా ప్రాంతానికి కరోనా రాకూడదు, దాని పారతోలాలా అనే ఏకైక దృఢత నిర్ణయంతో మా కార్యకర్తలంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరంతా కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా కూడా మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేసే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మన ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా కరోనా మన శేరిలింగపల్లి ప్రాంతంలో ఒక్కటే కేసు పాజిటివ్ వచ్చింది, మిగిలిన అన్ని కూడా ఓన్లీ అబ్జర్వేషన్లో మాత్రమే ఉన్నాం. రాకుండా మున్సిపల్ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, నాయకులు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ బ్రహ్మాండమైన కృషి చేస్తున్నారు. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఇది నిరవధికంగా ఈ కర్ఫ్యూ సడలింపు వచ్చే వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలా, ఏ ప్రాంతంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి, హెల్త్ పరమైన సమస్యలు ఎక్కడ ఉన్నాయో కూడా అన్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కీజియే, లైక్ కీజియే, షేర్ కీజియే.